విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నంబర్ 77 ఉపసంహరించుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ జీవో నంబర్ 77 రద్దుపై సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడిలో అరెస్ట్ అయిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. వీరికి జైలు వద్ద లోకేష్ స్వాగతం పలికారు. ఈ జీవో వల్ల 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థుల తరపున పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారంటూ ప్రశ్నించారు. బోధనా రుసుం, ఉపకార వేతనాలు కోత వేసే జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎట్టొచ్చాడు మనందరం చూసాం. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చారు. ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వచ్చారు, సింహం లాగా తల ఎత్తుకుని ప్రజల తరఫున మేము పోరాడాం గర్వంతో ఈరోజు బయటికి వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు పోరాటం చేశారు? జియో నంబర్ 77 రద్దు చేయాలని. జియో నంబర్ 77 వల్ల ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత విద్య చదివే వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ లేకుండా, స్కాలర్షిప్ లేకుండా ఈ ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. ఒక జియో నంబర్ 77 వల్ల దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి. దానికోసం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పోరాడితే, జగన్ రెడ్డి గారి ఇంటికి ముట్టడికి పిలిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కాదు, జగన్ రెడ్డి గారు రేప్ చేసాక వచ్చారని కేసు పెట్టారు. ఏమయ్యా జగన్ రెడ్డి, మా విద్యార్థి నాయకులు అంటే అంత భయమా నీకు? నిన్ను రేపు చేసేవాంగ వచ్చారని కేసు పెట్టే పరిస్థితికి వచ్చినాడు. ఎక్కడ ఎందుకైనా అంత భయం? ఏం తప్పు చేయకపోతే మా నాయకులను పిలిచి జియో 77 ఈ కారణం వల్ల తీసుకొచ్చా అని చెప్పే వ్యక్తి మీరు కాదు. ధైర్యం లేదు, దమ్ము లేదు, అందుకే అటెంప్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్.